సార్ సైలెన్స్ అడిగండి. సార్ చెప్పండి సార్, రక్షణ ఏంటి? రక్షణ అనేది మామూలుగా అందరు పోస్టర్స్ చూసి ఉంటారు, పోలీస్ సబ్జెక్ట్ని తెలుస్తుంది. ఫస్ట్ టైటిల్ మన తెలంగాణ పోలీసులో రక్షక్ వెహికల్స్ ఉంటాయి కదండి, రక్షక్ అని పెడదాం అనుకున్నాం. కానీ ఆ టైటిల్ దొరకపోవడం వల్ల వాళ్ళకి వై నాట్ ప్రొటెక్షన్, హీరోయిన్ క్యారెక్టర్ విక్టిమ్స్ని ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? సో బేస్డ్ ఆన్ దట్ అని టైటిల్ ఫిక్స్ చేసాం. అదే ఇంతకుముందు టెంటేటివ్లో వేరే టైటిల్స్ కూడా అనుకున్నాం, ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని చెప్పి. ఇట్స్ ఏ క్రైమ్ బేస్ నడుస్తుంటుంది, హౌ షీ ఇన్వెస్టిగేట్స్ అండ్ హౌ షీ గెట్స్ టు ద గిల్టీ పర్సన్ అని చెప్పి వెతకడం ఉంటుంది. అది మొత్తం ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఉంటుంది. రియలిస్టిక్ అప్రోచ్ ఉంది మొత్తం సినిమా, అంటే సినిమాలో చూపిస్తుంది ఎక్కువ అయిపోతుంది. అంటే ఎమోషనల్ కంటెంట్ చూస్తే పాయల్ రాజ్పుత్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది అనిపిస్తుంది. సో ఆమెనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే బేసికలీ కథ రాస్తున్నప్పుడు ఏ ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోలేదండి, బేసికలీ క్యారెక్టర్ బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది రాసిన తర్వాత న్యూలీ అపాయింటెడ్ ఒక పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో ఫిజికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి, హైట్ ఇవన్నీ ఉంటాయి కదా. బేసికలీ నామ్స్ ప్రకారం చూస్తే 5.6 అలా ఉండాలంటారు ఐపీఎస్ ఆఫీసర్కి. ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాసెస్లో కూడా RX 100 రావడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆ సినిమా చూడగానే ఐ వాజ్ ఫిక్స్ దట్ తనకు చాలా బాగుంటుంది సినిమా చెప్పి ఐ అప్రోచ్ చేశారు. అండ్ తనకి నరేషన్ ఇవ్వడంతో 1.5 మంత్ పట్టింది నరేషన్ ఇవ్వడానికి. బట్ ఫైనల్లీ ఐ కుడ్ గెట్ అర్ అపాయింట్మెంట్ ఇన్ వైజాగ్లో ఉన్నప్పుడు. అక్కడ వెళ్ళి దసపల్లలో ఐ గేవ్ అవర్ ద నరేషన్. ఇవ్వగానే షీ లైక్డ్ ఇట్ ఇమీడియట్లీ. షీ వాంటెడ్. ఎన్ని రోజులు షూట్ చేశారు? షూటింగ్ జరిగిన రోజుల్లో ఎలా కోఆపరేట్ చేస్తారు? 57 డేస్ చేసామండి. ఓకే, అంటే టోటల్ షూటింగ్ 57, పాయల్ గారితో 47 డేస్ చేసాం. ఓకే, షూటింగ్లో ప్రాబ్లం లేదండి, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇష్యూ క్లోజ్ అయిందా? ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ అంటున్నారు. అంటే నా తరఫున ఇష్యూ ఏం లేదండి. యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం షీ హ్యాస్ టు కమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఐ హ్యావ్ టు పే హర్ మనీ. 6 lakhs ఇస్ బ్యాలెన్స్ అమౌంట్. సో అది మాట్లాడాను, మాట్లాడి ఇస్తానని చెప్పాను. ప్రమోషన్కి వచ్చేస్తే ఇచ్చేస్తానంటే, రీసెంట్లీ మంగళవారం ఆ టైం నుంచి షీ వాజ్ అప్రెన్సివ్ అబౌట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్, మళ్ళీ అదే ఫీమేల్ ఓరియంటెడ్ ఇలాంటిది చెప్పి. సో ప్రమోషన్ వద్దు నాకు, కావాలంటే మీ పెయిడ్ పబ్లిసిటీకి వాడుకోండి అన్నారు. ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఫర్ దట్, ఫోన్లో చెప్పడం జరిగింది. అది తర్వాత మళ్ళీ వాళ్ళ మేనేజర్ గారు బయటికి మధ్యకి ఆ చెప్పిన తర్వాత ఐ వెంట్ టు ది కౌన్సిల్. అంటే 6 లక్షలు వచ్చేసినాయి కదా, మిగిలిపోయినాయి చెప్పి ఆనందపడలే. ఎందుకంటే హీరోయిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, షీ ఈజ్ ఓన్లీ ఫేస్ ఇన్ దిస్ మూవీ, ఐ డోంట్ హ్యావ్ హీరో అండ్ ఆల్. సో దానివల్ల ఐ వెంట్ టు ది కౌన్సిల్. నేను 6 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నా, తను పెట్టుకుని అవసరం లేదు, పబ్లిసిటీకి వాడుకోమంటున్నాను. నేను పబ్లిసిటీ పెట్టాల్సిన ఎట్టన్నా పెడతాను, బట్ ఐ నీడ్ హర్. నేను కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, నేను మాట్లాడితే చూసేది ఎవరు లేరు. సో ఐ నీడ్ ఏ ఫేస్ అండ్ షీ ఈజ్ ది ఓన్లీ ఫేస్ హియర్. బట్ షీ వాజ్ అప్రెన్సివ్ అబౌట్. నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మదర్ది నీ రీప్లేస్మెంట్ అయిందన్న షీ టోల్డ్ మీ దట్. సో దాంట్లో కూడా అకామిడేట్ చేద్దాం, కనీసం 1 or 2 డేస్ ఇచ్చినా నేను మేనేజ్ చేసుకుంటాను. తర్వాత తర్వాత మాట్లాడితే వాళ్ళ మేనేజర్ సౌరభ్ డింగ్రా గారు, ఇది కమ్యూనికేషన్ అయినప్పుడు 6 lakhs కాదు 20 lakhs ఇస్తే డిజిటల్ ప్రమోషన్ వరకు చేస్తారు, ఫిజికల్గా రారన్నారు. వర్చువల్ ప్రమోషన్, ఓన్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం అని. అది కూడా హెల్ప్ అయ్యేది, కానీ అంతవరకు అయితే సరిపోదు నాకు, ఎందుకంటే మాట్లాడేవాడు ఒక ఫేస్ కావాలి నాకు. సో నో, ఐ డోంట్ థింక్ ఐ కెన్ పే దట్ మచ్. అంత ఉంటే ఇంత డిలే ఇది కాదు. నేను ఓన్ ప్రొడక్షన్ చేశాను, పబ్లిసిటీకి డబ్బులు లేక ఓటీటీ ఓన్ బిజినెస్ అవ్వలేక కొంచెం డిలే అయింది దానివల్ల. అంటే మీరు క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యా, సో అది పాయల్ రీచ్ అయిందని అనుకుంటున్నాను. 100%. ఓకే, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు ఈ ఇష్యూ నాది లేదు. 6 lakhs ఇవ్వాలి నేను ఇస్తాను, ప్రమోషన్కి రాకపోయినా ఇట్స్ సార్ డిసిషన్. అది ప్రమోట్ చేయాలని లేకపోతే ఓకే, బట్ ఐ బిలీవ్ ఇన్ మై సబ్జెక్ట్. నా కథ మీద, నా ప్రొడక్షన్ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ధైర్యంతో వెళ్తున్నాను. ఇది నాది ఓన్ రిలీజ్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ క్యూబ్ అండ్ ఆల్. ఇక్కడ
ఏషియన్లో ఏషియన్ మూవీస్ చేసిన గ్లోబల్ సినిమా, అండ్ నైజాంలో సాయి చంద్ర అని ఆయన, అండ్ ఆంధ్రాలో శ్రీ విజయ ఫిలిమ్స్. సో లక్కీలీ నాకు ఐ గాట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇది క్యూబ్ చేస్తున్నారు, పబ్లిసిటీ పే మాత్రం నాదే మొత్తం. అది తనతో మూవీ అనౌన్స్ చేసినప్పుడు తనకు ఒక ఇమేజ్ ఉంది, ఫైట్ కంప్లీట్ ఆపోజిట్ ఇమేజ్. యా, మీరు కాకి డిసైడ్ యా, అంటే అంటే చేసినప్పుడు ఆలోచన వచ్చింది, ఇమేజ్ ఒకటి ఉంది కదా మనకి బిజినెస్కి ఇబ్బంది అవుద్దని చెప్పి ఇద్దరు ముగ్గురు చెప్పడం కూడా జరిగింది. బట్ నాకు కథ ఇంపార్టెంట్ చేయడం అని, ఆర్టిస్ట్ అన్నాక ఉన్న ఇమేజ్ సినిమాలు చేసుకుంటే ఆడియన్స్ కూడా చూడరు, పెద్ద హీరోలు కూడా సేమ్ చేసిన ఇంతకుముందు వచ్చిందా అని చెప్పి చూడరు, కొత్తగా చేయాలి సంబడి హ్యాస్ టు టేక్ ది ట్రస్ట్. తో నేను చేసుకున్నది ఆ ధైర్యంతో ముందుకెళ్ళాను నేను, అండ్ షీ హాస్ డన్ జస్టిస్ విత్ క్యారెక్టర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే గుణశేఖర్ దగ్గర వర్క్ చేసిన రోజుల దగ్గర నుంచి చాలా కాలం అయిపోయినట్టుంది కదా, ఒక్కడు ఒక్కడు సైనికుడు చేశాను, రుద్రమాదేవి కూడా చేశాను. సో అప్పటి నుంచి ఒక డైరెక్టర్గా అంటే ఇండివిజువల్గా సినిమా చేయడానికి ఎంత టైం ఎందుకు పట్టింది? ఆయన దగ్గర చేయడం వల్ల సబ్జెక్ట్స్ కూడా పెద్ద పెద్దగానే వచ్చినాయి ఆలోచనలు. సో డెబ్యూ డైరెక్టర్గా పెద్ద తీసుకుని అప్రోచ్ చేయడంలో కొంచెం ఇబ్బంది అయింది, అంటే న్యూ డైరెక్టర్ మీద అంత డబ్బు పెట్టేవాళ్ళు, పెద్ద హీరో ఓకే చేయడం. సో దెన్ ఐ టుక్ ఏ డిసిషన్, అది అవన్నీ తిరగడం 4-5 సంవత్సరాలు అయింది. అది నేను రియాలిటీ చెక్ చేసిన తర్వాత సొంతంగా చేసుకుని చిన్న సినిమా చేద్దాం అనుకున్నా, సొంతం కూడా ముందు అనుకోలే. చిన్న సినిమా చేసిన తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్గా సెట్ అయింది, ఒక ఇన్సిడెంట్తో ఇన్స్పైర్ అయ్యి కథ రాయడం జరిగింది. కథ మొత్తం రెడీ అయిన తర్వాత లైక్ ఇప్పుడు పాయల్ ఇమేజ్ ఒకటి ఉందన్నారు కదా, ఆ ఇమేజ్ తగ్గట్టు లేని సినిమా ప్రొడ్యూసర్ దొరకడం కూడా కష్టం. సో ఐ డిసైడెడ్ టు ప్రొడ్యూస్ మైసెల్ఫ్. అంటే ఈ సినిమా వరకు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టాడా, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ప్రొడ్యూసర్ అయితే బాగా కోఆపరేటివ్ ఉన్నాడు, డైరెక్టర్కి అడిగింది ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు జర్నీ అండి మీది, ఎవరి దగ్గర వర్క్ చేశారు ఇండస్ట్రీలో? నేను మొత్తం గుణశేఖర్ గారి దగ్గర మెయిన్, ఓఏ సినిమా ఆనందరంగా గారితో చేశాను, దెన్ భాస్కర్ గారితో బొమ్మూరిలో భాస్కర్ గారితో ఆరెంజ్ చేశాను. నేను ఇండస్ట్రీలో ఓ 25 ఇయర్స్ అయి ఉంటుంది. నేను బేసికలీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీ, ఆమె పిహెచ్డి ఆల్సో ఫ్రమ్ దేర్, అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ అది కూడా ప్యారలల్గా పిహెచ్డి కూడా చేశాను. సో ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మీరు ఏం నేర్చుకున్నారు రక్షణ నుంచి? ప్రొడ్యూసర్ డైరెక్టర్గా నాకు యాక్చువల్లీ షూట్ చేయడంలో కూడా ఇబ్బంది అవ్వలేదు. చాలా అందరి ముందు మీరు ఎందుకు ఫైట్ మాస్టర్ కూడా వెంకట్ మాస్టర్ ఆయన కూడా కంగారు పడ్డారు, మీరెందుకు దిగిపోయారు సార్, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, గుణశేఖర్ గారి పేరు ఉంది, మీకు ప్రొడ్యూసర్ దొరకరా అని చెప్పి. కానీ అందుకే భయపడ్డాను, కానీ చాలా స్మూత్గా అయింది. ఇంత ఈజీగా ఉన్నప్పుడు ఎందుకు అంత కంగారు పెట్టారు జనాలు అనుకున్నా, కానీ అయిన తర్వాత రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను చూడండి, అక్కడ తెలిసింది ఏంటని చెప్పి. అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్ అని అర్థమైందండి, ఎందుకంటే సినిమా తీయడం ఇస్ అ క్రియేటివ్ థింగ్, సినిమా రిలీజ్ చేయడం ఇస్ మార్కెటింగ్ థింగ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ దట్ ప్రాబ్లీ, అందుకే నాకు ప్రొడ్యూసర్ కూడా ఇప్పటివరకు దొరకలేదు, అందుకే సొంతంగా చేసుకుంటే బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాను. ఎవరి దగ్గరైనా వెళ్ళినా 2-3 సార్లు ట్రై చేస్తాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నన్ను వదిలేయడం. సో దానికన్నా నేనే చేసుకుంటే బెటర్ అని చేసుకున్నాను. సో అక్కడ మార్కెటింగ్ వల్ల సినిమా రాలేదు మనకి, ప్రొడ్యూసర్ దొరకలేదు, మార్కెటింగ్ వల్ల సినిమా రిలీజ్ కూడా కూడా ఇబ్బంది అయింది. సో అంటే ఆఫ్టర్ హ్యావింగ్ సో మెనీ రిలేషన్స్ విత్ హీరోస్, అంటే ఆరెంజ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు అందరితోనే యూ వర్క్ యాజ్ ఎ కో-డైరెక్టర్, సో డెఫినెట్లీ ఫస్ట్ ర్యాపో విల్ బి విత్ యూ ఓన్లీ. అయినా సరే ఎందుకు వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వలేదు, అంటే అట్లీస్ట్ ఈ సినిమా ప్రమోషన్ కోసమైనా ఎవరినైనా ఎందుకు అని అప్రోచ్ అవ్వలేదు? ప్రమోషన్ చెప్పాను కానీ వాళ్ళు సినిమా కోసం అప్రోచ్ అవ్వడం అంటే ట్రై చేశాను, బట్ దేనే చెప్పాను కదా రియాలిటీ చెక్, డెబ్యూ సినిమాకి నేను ట్రై చేస్తున్నట్టు 50-60 crores పెట్టాలంటే డెబ్యూ డైరెక్టర్ మీద, దానికన్నా ఇంకోటి చేసుకొని అప్రోచ్ అయితే బెటర్ అని చెప్పి. డెఫినెట్లీ ఆప్షన్స్ ఆర్ దేర్, సో నెక్స్ట్ ఫ్యూచర్లో అప్రోచ్ అవుతాను డెఫినెట్లీ. మహేష్ బాబు గారితో 3 చేశాను. సో అస్సలు సంబంధం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. అది ఓ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్, ఐ కాంట్ డిస్క్లోజ్ దేర్ బికాస్ కొంచెం డెలికేట్ ఇష్యూ ఉంది అది. లేదండి, ఒక ఇన్సిడెంటే, అది ఇన్సిడెంటే ఇన్స్పైర్ చేసింది అంతేగాని కథకి సంబంధం లేదు. అది ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైర్ అయ్యి ఐ స్టార్టెడ్ వీవింగ్ స్టోరీ అబౌట్ దట్. సో ఐ ట్రై టు మీట్ దట్ ఆఫీసర్ ఆల్సో, కొంతమంది వద్దన్నారు, అవాయిడ్ చేసేయండి అన్నారు.
న్యూస్ పేపర్లో చదివిన ఇన్సిడెంట్ అది. సో బట్ స్టిల్ అది దే అడ్వైజ్ మీ నాట్ టు టాక్ అబౌట్ దట్. ఇన్సిడెంట్ అయినా మెసేజ్ లాంటిది ఇన్సిడెంట్ చెప్తున్నారా మెసేజ్ ఇందులోనండి చూసాక కొన్ని వస్తాయండి. డెఫినెట్లీ మెసేజ్ కూడా వస్తుంది, సటిల్గా ఉంది. అంటే ప్రీచింగ్ లాగా ఇది నేను పాఠం చెప్తున్నా నేర్చుకోండి లాగా లేదండి, అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది. ఐ ట్రై టు డూ దట్. అది జనాలకి కమ్యూనికేట్ అయితే ప్రాబ్లీ దట్ షోస్ మై సక్సెస్, అదర్వైజ్ చూద్దాం. రక్షణ ఒక ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ద యూఎస్పి? యూఎస్పి అందులో అంటే ఒక కంటెంపరీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయండి అందులో. మామూలుగా ఆఫ్టర్ రిలీజ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాంతో, ఉన్న విక్టిమ్స్ అయినా సిచ్యువేషన్స్ అయినా, అండ్ ద హౌ ఇట్ వాస్ హై ఇట్ హ్యాస్ బీన్ ప్రొజెక్టెడ్ ఇన్ ద మూవీ. అండ్ అంటే రెగ్యులర్గా సినిమా అనేసరికి మనం కొంచెం లిబర్టీ తీసుకొని, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ రియలిస్టిక్గా అప్రోచ్ చేయను మొత్తం అది. 100% చేంజ్ అవుతుంది, 100%. అంటే మంగళవారం సినిమా తర్వాత కూడా షీ హాజ్ బిన్ గెట్టింగ్ దోస్ ఆఫర్స్ అని విన్నాను. అది ప్రాబ్లీ షీ ఈజ్ నాట్ టేకింగ్ దట్, నో బడీ వాంట్స్ టు రిపీట్ ద సేమ్ థింగ్ అండ్ అగైన్. సో దీంతో డెఫినెట్లీ ఇమేజ్ మారుతుంది. ఆడియన్స్ కూడా ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినా డైరెక్టర్ రాసే వాళ్ళు కూడా చూసిన తర్వాత మనకు కూడా ఇలా రాద్దాం అని చెప్పి అనిపిస్తుంది. సో దీని తర్వాత మారుతుంది డెఫినెట్లీ. అర్థం కాలేదు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండి. పర్సనల్ అంటే తన పర్సనల్గా ఎందుకు డిస్టర్బ్ అయింది, ఎవరు చెప్పారో తెలియదు. బట్ దట్స్ ఎ కంప్లీట్లీ, అంటే మీరు అడిగేది ప్రొఫెషనల్ ఇమేజ్ గురించి. సో దట్ ఇస్ సంథింగ్ కంప్లీట్లీ పర్సనల్ థింగ్. అండ్ షూటింగ్ చేసే టైంలో నాకు ఏ ప్రాబ్లం లేదు, మొత్తం ప్రాసెస్ అంతా స్మూత్గానే ఉండే. ఇన్ఫ్యాక్ట్ 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా బాగానే ఉండేది. బాగా డిలే అవ్వడం వల్ల ప్రాబ్లీ షీఈస్ లిటిల్ అప్రెన్సివ్ అబౌట్ ఇట్. మీ సినిమాతో పాటు ఇంకో పోలీస్ స్టోరీ వస్తుంది, దాంట్లో కాలేజ్ ఇన్సిడెంటలీ రెండు ఒకేసారి పడ్డాయి. అది బాగానే ఉంటుంది, అది కూడా ట్రైలర్ బాగానే ఉంది. సో బాగుంటుంది, పోటీ ఉంటే పోటీ ఫీల్ అవుతుంది. అంతే కదా, సేమ్ కాన్సెప్ట్ లాగా ఉంది. అంటే కథ వేరే ఉన్నా క్యారెక్టరైజేషను తన కూడా ఏసీపీ అని చెప్పారు. లేదు అసలు సంబంధం లేదు. అంటే ఈరోజు రేపు ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ లేకపోతే క్రైమ్ మిస్టరీస్ కానీ డెఫినెట్గా ఆదరణ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీలో అంటే పర్టికులర్లీ రక్షణ మూవీలో సార్ట్ ఆఫ్ అంటే ఒక క్రైమ్ డ్రామా కానీ లేకపోతే మిస్టరీ కానీ అలాంటిది ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, మిస్టరీ ఉంటుంది. అంటే వెన్ ద క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ వీ డోంట్ నో ద క్రిమినల్, దట్స్ ఓన్లీ స్టార్ట్స్ ద మిస్టరీ. అంటే చాలా వరకు క్రైమ్ కథలు అన్నీ కూడా సైకోటిక్ సైకో కిల్లర్ చుట్టూ కానీ లేదంటే అమ్మాయిని కిడ్నాప్ చేయడం పాయింట్ చుట్టూ కానీ ఉంటాయి. మీ ట్రైలర్లో కూడా అంత ఎక్కువ రివీల్ చేసినట్టు కూడా లేదు, ముఖ్యంగా రక్షణ. ప్రాబ్లమ్ అది లేదేమో అందులో, అది ఏ పాయింట్ మీద ఉండొచ్చు అది చూడండి రేపే వస్తుంది. సార్ ఏ మూవీకైనా ఇప్పుడు డిజిటల్ మార్కెట్ బిజినెస్ అనేది ఓటీటీ అనేది చాలా క్రూషియల్. మీకు మీ సినిమాకి ఓటీటీ బిజినెస్ ఏమైనా అయిందా ఏంటి? అవ్వలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు పుట్ ఏ కార్డ్ దేర్, ఈ సినిమా ఓటీటీ సాటిలైట్ మీద అవ్వలేదు, మీకు నచ్చితే వచ్చి థియేటర్లో చూడండి అని చెప్పి. ఎందుకంటే బోత్ ఆర్ లింక్డ్ అండి, కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చింది చెప్పి. సినిమా బాగుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో వస్తుంది కదా వాళ్ళు అనుకుంటున్నారు, సినిమా ఆడితే మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో హౌ ఇట్స్ ప్రాక్టికల్లీ తెలియదు. ప్లానింగ్ ఉందండి, కానీ ఈ రిజల్ట్ మీద నెక్స్ట్ డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇది.